అందరూ జన్మించింది ఎర్రకంట మడి. అవును, ఎర్రకంట మడిలో ఎలా జన్మించాడు? ఎట్లా? అందరూ అనుకోవట్లేదా? కాదు, నాలుగు మాటలు చెప్తే గానీ అందరికీ తెలియదు. ఏంటది? దక్షిణమూర్తి అగ్నిశాలకు వెళ్ళాడు, వెళ్ళింది పార్వతి. నూరూరు కుమార్తెలు దక్షిణమూర్తి, పెద్ద కుమార్తె పార్వతీదేవి. అవును, పార్వతీ భర్త ఈశ్వరుడు. ఈశ్వరుడు పిలవడం తపస్సులో ఉన్నాడు, ఆయన అలిగిపోయాడు దక్షిణమూర్తి. అందరూ వెళ్ళారు, అందుకే పిలవల పేరంటే పోకూడదు అని అప్పటి నుంచి వచ్చింది మాట. అంటే నంబరు తెచ్చు అనుకుంటా. కాదు, అయితే పెళ్ళగ మొగుడు పోక, ఆయన పోతి బాగా శివుడు లేకపోతే ప్రపంచం లేదు కదా. అయ్యా మరి అమ్మగారి ఇల్లు కదా, ఇల్లు వస్తానండి. వద్దు పార్వతి, నీకు పరాభ పడతావు, పుట్టింటికి పెడితే అన్నాడు ఈశ్వరుడు. ఓహో, ఆయన అందరు అక్కచెల్లెళ్ళు వచ్చారు కదండి. అవును, మరి సూర్యుడి భార్య, చంద్రుడి భార్య, విష్ణు, అందరూ నూరుగురు అప్పచెల్లెళ్ళు, అక్క దిక్కాలు భార్యలోడు. సరే వెళ్ళిరా అన్నాడు శివుడు. ఏమంటాడు? భార్య కొద్ది తీస్తేనే భర్త అయ్యేది. అంతే పాపం, కోరికలు ఎగ్గొడితే అట్ట కోరకనే వెళ్ళింది. ఎవరు సంక్రాంతి పోయింది? వినాయకుడు. పెద్ద కుమారుడు ఎవరు? వినాయకుడు. వినాయకుడు సంక్రాంతి పోతే వీళ్ళకి అటువంటి ఏమంటే పగరాయి తెలియదు వినాయకుడికి. ఫోన్ చేసా, ఫోన్ చేయండి లోపలికి వెళ్ళిపోయాడు. అందరూ నవ్వారు. అక్కడ పిలవపోయిన పేరెంట్ ఎందుకు వచ్చింది అని నవ్వారు. చూసావా, పిలవన పేరెంట్ వెళ్ళకూడదు, పక్కన కూడా చూసకూడదా? పార్వతి కన్నీళ్ళు పెట్టింది. పార్వతి కన్నీళ్ళు పెడితే నూరుగురు చీరకేసే దండాలు కేసే చీరలు భక్కుమని తగలబడిపోయింది. అప్పుడు వచ్చింది పేరు. ఆడపిల్లని ఇంట్లో కన్నీరు పెట్టించకూడదు. తపస్ అయిపోయింది ఈశ్వరుడు. భద్రుడు ఏర భద్రుడు వచ్చాడు అమ్మాయి. అయ్యా మీ తాతయ్య గారు దక్షిణమూర్తి ఎక్కడసారి పోయింది. తిరణ పేరకండి జీరభద్రుడు మహాకోప కోపిష్టి. అప్పుడు గొడవలు ఉండదు దానికి. అవును, తిరణ పేర తాతయ్య గారింటికి ఎందుకు వెళ్ళాలి మమ్మ అని వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి కోలాహలం జరుగుతుంది అక్కడ. వీరభద్రుడు కోపం వస్తే ఎవరు తట్టుకోలేదు. అవును, వీర తాళ్ళు ఉంటాయి వీరభద్రుడు. ఏనికెళ్ళి వంటని నరికిపోయే కనిపించిన వాడికి ఎదురులేదు. ఈశ్వరుడు కొడుకాయ. అవును, ఎవరు ఆపలేకపోతుంది. తలకాయన్ని వంగుండలో పడిపోతుంది. అయ్యో, అప్పుడు వచ్చి తల్లిని చూశాడు. తల్లిని ఎవ్వడైనా కుమారుడు అనేటువంటి వారు తల్లి మీద చేయెత్తకూడదు. ఏదైనా మాట సందర్భాలు కొడితే తండ్రిని కొట్టండి, కానీ తల్లిని ఏమనుకోకండి. తల్లి మీద చేయెత్తాడు వీరభద్రుడు. అప్పుడు ఆగిపోయాడు నాకు మహర్షులు. అయ్యో మహర్షి కదా, ఆగిపోయాడు. అప్పుడు ఈశ్వరుడు వచ్చాడు. ఈ బ్రతికి సరిపోయిన అందరూ బ్రతికించాడు. నా కొడుకు పొరపడినాయన అందరూ బ్రతికించే అప్పుడు జరిగినది చేయొచ్చు. ఓహో, అప్పుడు త్రిపుర సంహారయుద్ధంలో ఈశ్వరుడి కంటే ఎక్కువ యుద్ధం చేసింది పార్వతీదేవి. ఓహో, ఈ తల్లి మాట కూడా ఆమె హింసారని పార్వతీదేవి. చూసావా? ఏంటన్నా? అప్పుడు చెప్పారు బ్రాహ్మణులు, తల్లి మీద చెయ్యవ ఎత్తుతారో వాడు వస్తారు తల్లి పట్టుకు. ఎందుకని తల్లి మీద చెయ్యి ఎత్తకూడదు. ఆశ్రమంలోకి ఉచ్చే పడలేదే. ఏ ఆశ్రమకి వెళ్ళినా తల్లి రుణం తీర్చాలంటే తల్లి బట్టలు ఉతకాల్సి వచ్చింది. అందుకని తల్లిని దేవతల పూజిస్తే. అందుకని ఈ సాగరంలో ఉద్యోగాలు మార్చుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు. కాదు, వీరభద్రుడు జన్మించిన వాడు ఆ పండ కింద పుట్టాడు వీరభద్రుడు. అయితే మా కొడుకుని కూడా పిలుస్తా ఉండండి. తల్లికి పుట్టింది సాకర రజకులం. దేవుడు పట్టణ వాళ్ళకి సరే జాగ్రత్తగా ఉన్నాం. ఇప్పుడు అమ్మవారు పలకబట్టాలంటే మనం సాగరం లేదు, పలకబట్టేవాళ్ళు లేదు. పడదామంటే నీకు రాదు, కొత్తగా నువ్వు పాపం పలకబడదావా? చూడండి పేదభాగం, వాళ్ళ నాన్నగారు తెలుగు దూకుడు కట్టాడు బైపాస్ లో.
గుర్తు కోసం స్టే చేశాడు. క్షమించాలి గురుస్వామి గారి కుమారుడు యాటపాలి రుద్రపాటి రాహుల్ బాబు రుద్రపాటి రాహుల్ బాబు గారు ఈ రజకుల వేషం అమ్మవారి పండుగ మోస్తున్నారు. రజక వారి వేషాలకి ప్రయత్నించాలి.